వైఎస్ జగన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కింగ్, దేశ రాజకీయాల్లో యంగ్, పరిపాలన దబాంగ్. కానీ ఆయన బాల్యం, వైఎస్ భారతితో పరిచయం, వివాహం అన్ని ఇంట్రెస్టింగ్. ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో వెలుగు టీవీ ప్రత్యేక కథనం లవ్ స్టోరీ. తన తండ్రి అకాల మరణానంతరం ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి 130 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఎదురొడ్డి 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడిని సింగిల్ హ్యాండ్ తో చిత్తు చిత్తుగా ఓడించి గెలిచిన పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి. ఎడుగూరి సంతింటి రాజశేఖర్ రెడ్డి విజయమ్మలకు కడప జిల్లాలోని జమ్మలమడుగులో 1972 డిసెంబర్ 21న జగన్మోహన్ రెడ్డి జన్మించారు. జగన్ తర్వాత ఈ దంపతులకు షర్మిల 1973 సంవత్సరంలో జన్మించారు. జగన్ తన ప్రాథమిక విద్యాభ్యాసం పులివెందుల్లో పూర్తి చేశాడు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. డిగ్రీ నిజాం కాలేజీలో పూర్తి చేశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన అనంతరం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో తన ఎంబీఏ చదవడానికి జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ వెళ్లాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఎంబీఏ చదువు పూర్తి చేయకుండానే అర్ధాంతరంగా ఇంటికి తిరిగి వచ్చేశాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి తాను చదివిన ప్రతి క్లాసులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి, సుగుణారెడ్డి డాక్టర్ చదువు చదువుకునేటప్పుడు క్లాస్మేట్స్ గా ఉండేవారు. ఆమె కూతురు అయిన భారతీరెడ్డిని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు అనుకున్నారు. భారతి ఉన్నత చదువులు చదివారు. ఇద్దరూ చూడగానే ఒకరికొకరు నచ్చారు. అలా 1996లోనే వీరి లవ్ స్టోరీ మొదలైందన్నమాట. 1996 ఆగస్టు 28వ తేదీన వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లైన సమయంలో జగన్ వయస్సు కేవలం 24 సంవత్సరాలు మాత్రమే. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే ఇద్దరు పిల్లలు సంతానంగా కలిగారు. వీరి పిల్లలు సరస్వతి పుత్రికల్లా చదువుల్లో బాగా రాణించేవారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి దిగినా తాను మాత్రం బెంగళూరులో ఉండే వ్యాపారాలు చేసేవాడు. తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత బెంగళూరులోనే వ్యాపారంలో ఉన్నా తర్వాత ఎంపీగా పోటీ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణం, పార్టీ పెట్టిన నాటి నుండి ప్రమాణ స్వీకారం దాకా కథ తెలిసిందే. భారతీయ జీవితం 1996 నుండి 2009 దాకా ఒక ఎత్తైతే 2009 నుండి 2019 వరకు అభిమన్యుడిలా పోరాడిన జగన్ ను కాసుకున్న తీరు మరో ఎత్తు. ప్రజల కోసం ఏమైనా చేస్తూనే ఉండాలి అని ఆ దంపతులు పడే తపన అద్భుతం. రాజకీయాల్లో ఇలాంటి దంపతులు అరుదు. ఇది లవ్ స్టోరీ. ప్రత్యేక కథనాల కోసం చూస్తూనే ఉండండి వెలుగు టీవీ. సబ్స్క్రైబ్ చేయండి.